నేను మీ పూర్ణిమ ఏంటి ఇలా ఉన్నాననుకున్నారా చిటికలో రెడీ అయ్యొస్తా ఈరోజు నేను మా ఇంట్లో ఉన్న మొక్కల్ని మీకు చూపించాలనుకుంటున్నాను రండి ఒకసారి మా మొక్కల్ని పలకరిద్దాం ఇదిగోండి మల్లె మొక్క వేశాను ఇది సెంటు మల్లె అంటారండి ఇది సెంటు మల్లె అని చెప్పి తెచ్చాను అది తీగ కాదు నార్మల్గా అల్లు తీగ కాదు ఇది బాగా ఒక 4-5 పూలు వచ్చినాయి తర్వాత నేను వచ్చేసి ఈ ఇది వచ్చేసి గోంగూర మొక్కలండి ఈ గోంగూర మొక్కల్ని నేను మన ఇంట్లో గోంగూర చేసుకుంటాను చూడండి ఆ గోంగూరని నేను ఆకుల వరకు తీసేసి నేను ఇలా నాటాను ఇలా నాటంగానే ఇట్లా బతికినాయి తర్వాత ఇది చూడండి ఇదేంటంటే బంగిన పండ్లి మామిడి పండు తిన్నామండి దాని విత్తనం తీసాము మామిడి విత్తనాలు తీసి మా పాప నాటిందండి ఇది మా పాప నాటింది ఇది ఈరోజు మొక్క వచ్చింది నేను ఈరోజు ఎప్పుడే ఫస్ట్ టైం చూడటం బుజ్జిది బాగా వచ్చింది ఇది లిల్లీ అండి ఈ మొక్కలు నాకు ఈ లిల్లీ అయితే చాలా గట్టిదండి 3-4 times అయితే మా కుక్కపిల్లలు లాగేసినాయి కానీ అయినా కూడా బ్రతికింది ఇప్పుడు అవి నా దగ్గర ఏంటంటే ఫస్ట్ పైన వేసానండి పైన వేస్తే అన్నీ వాడిపోయినాయి ఇదిగోండి తర్వాత ఈ గోంగూర కరేపాకు వేసానండి అన్నీ వాడని బకెట్ ఉంటే ఆ బకెట్లో వేసాను బతికింది కరేపాకు తర్వాత బెండకాయ అండి బెండకాయ తీసుకున్నాను ఇవన్నీ ఏంటంటే ఇక్కడి నుంచి మాత్రం ఇవన్నీ విత్తనాలు వేసానండి విత్తనాలు వేస్తే చాలా వచ్చినాయి కొన్ని తీసాను ఇంకా ఇవే బతికినాయి ఇంకొచ్చేసి ఇది బెండకాయ తర్వాత ఇది కూడా తెల్ల గోంగూర విత్తనాలు వేసానండి విత్తనాలు వేస్తే ఇది కూడా పెద్దదైంది ఇది వచ్చేసి చిక్కుడుగాయ అండి చూడండి ఎంత పెద్దదైందో నా హైట్ ఉంది చిక్కుడుగాయ విత్తనాలు అండి చిక్కుడుగాయ విత్తనాలు చల్లితే ఇలా మొక్కలు వచ్చినాయి ఇది కూడా వీటిలో నుంచి తీసి పక్కన వేసానండి ఇలా వచ్చింది తర్వాత ఇది వచ్చేసి చిక్కుడుగాయ విత్తనాలు తర్వాత ఇది వచ్చేసి వంకాయ అండి వంకాయ కూడా నేను విత్తనాలు వేశాను విత్తనాలు వేస్తే ఇట్లా మొలక వచ్చింది చెట్టు అయింది ఇంకా రాలేదు పెరుగుతుంది ఇప్పుడే తర్వాత టమాటా చెట్టు అండి ఇది తీసేసి ఇంకా కొంచెం నాటాలి బాగా రాలేదు ఇంట్లో కుందూరులో నుంచి తెచ్చాను మా డాడీ ఇచ్చారు కలబంద బాగా వచ్చింది ఇది కూడా ఇది వచ్చేసి మిరపకాయల చెట్టు అండి మొక్క అండి మిరపకాయలు వచ్చేసి మా డాడీ పొందూరులో వేశాడు అక్కడి నుంచి బాగా వచ్చినాయి నేను అక్కడి నుంచి తెచ్చుకున్నాను ఈ మొక్కని బాగా వచ్చిందండి బతికింది చూడండి ఇప్పుడే ఎగురు పెడుతుంది ఇదిగోండి ఇంకోటి గులాబీ చెట్టు అండి గులాబీలో ఇదేం చేశానంటే 2 gulabis ఉన్నాయండి దీంట్లో 2 gulabi మొక్కలు ఉన్నాయి అందుకనే ఇది కొంచెం అంత పెరగలేదు మామూలుగా ఇట్లా వచ్చింది దీన్ని ఎలా చేయాలో ఇప్పుడే నేర్చుకుంటున్నాను మొత్తానికి ఇంకా నాకు దీన్ని బాగా గుర్తుగా రావాలంటే ఈ 2 తీయాలి జాయింట్ ఉన్నాయి చేయాలి ఇది ఒక పని ఉంది తర్వాత ఇది వచ్చేసి మా మమ్మీకి ఒక మా మమ్మీ వాళ్ళ ఫ్రెండ్ ఇచ్చారండి మల్లె చెట్టు ఇది తీగ చెట్టు ఇది నేనేం చేశానంటే మా మమ్మీకి ఇచ్చారు కదా కొంచెం వాడిపోయింది అందుకనే వెంటనే ఇది పొందూరులో వేయమని ఇచ్చారు ఇది నేనేం చేశానంటే
ఇక్కడ ముందు బతకాలి కదా అని దీంట్లో నాటాను. ముందు ఇది బతికింది, ఇంకా ఇది బాగా కొంచెం గుబురుగా వస్తే దీన్ని తీసుకెళ్ళి అమ్మాళ్ళ ఇంట్లో నాటుతానండి. తర్వాత మందారం చెట్టు అండి. ఈ మందారం గురించి చెప్పాలండి, అసలు సిసలు ఏంటంటే ఈ మందారం మొక్క అయితే మాత్రం మా సన్ని మా కుక్క పిల్లలు తెగ పీకి పెట్టినాయండి. పీకి పెట్టినా కూడా గట్టిగా మాత్రం నిలబడింది, భుజంగా వచ్చింది, ఇప్పుడు ఎగురు పెట్టింది. తర్వాత మనీ ప్లాంట్ అండి. మనీ ప్లాంట్ ఫస్ట్ పెద్దది తెచ్చాను, బాగా అల్లించాను. అల్లిస్తే ఇక్కడ వాకిల్ నిండా పెట్టానండి. ఈ వాకిల్ నిండా పెట్టేస్తే అది మా కుక్క పిల్ల లాగేసినాయి, అది చనిపోయింది. తర్వాత మళ్ళీ తెచ్చి వేశాను, ఇది బతికింది. అది కూడా బాగలేదు కానీ బాగానే బతికింది, కొంచెం లైట్గా వస్తుంది. తర్వాత ఇదిగోండి, ఇంకొచ్చేసి ద్రాక్ష చెట్టుని చూపిస్తున్నాను. ఇది కూడా చిన్న తెచ్చాను, చిన్న తెస్తే ఇప్పుడిప్పుడే ఎగురు పెడుతుంది, ఇదిగోండి. తర్వాత ఇది తమలపాకు చెట్టు అండి. తమలపాకు ఫస్ట్ తెచ్చాను, అది ఎండిపోయింది, అందుకనే మళ్ళీ సెకండ్ టైం తెచ్చాను. అది బాగుంది, కొంచెం పర్వాలేదు. ఇవన్నీ గ్రో బ్యాగ్స్ తెప్పించానండి ఆన్లైన్లో గ్రో బ్యాగ్స్ తెప్పించానండి ఇవన్నీ. ఈ గ్రో బ్యాగ్స్ వేసిన తర్వాత కొంచెం చెట్లు మొక్కలు బాగానే వచ్చినాయి. ఇది వచ్చేసి నూరు వరహాల చెట్టు అండి. ఈ నూరు వరహాల చెట్టు ఇదిగోండి, ఇప్పుడే వాడిపోయింది, తెచ్చినప్పుడు ఇది కొంచెం బ్రతికింది. స్టార్టింగ్ వేయాలి ఇంకా ఇది షో కేసి. దీని పేరు నాకు తెలీదు కానీ ప్లాంట్ బాగుంటుందండి, ఇంటి ముందర చాలా బాగుంటుందని తెచ్చుకున్నాను. ఇదిగోండి ఇది ఇంకోటి. తర్వాత టర్టిల్ వైన్ తెచ్చానండి, ఇట్లా తెచ్చాను, ఇట్లా వేసాను. ఇక్కడ మీకు బాగా చూపిస్తాను, ఇదిగోండి టర్టిల్ వైన్. చాలా 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 చిన్న మొక్కను తీసుకున్నాను. ఒక 2-3 తీగలు ఉంటాయి అంతే, దాన్ని తీసుకుని వేసిన తర్వాత అది కొంచెం బతికింది. తర్వాత ఇదిగోండి నా చిన్న చిన్న మొక్కలు చూడండి. నా చిన్న చిన్న మొక్కలకి ఒక లైక్ కొట్టండి. ఇంకో మొక్కల దగ్గరికి వెళ్దాం, అదిగోండి ఆ చివరి వేసాను. గ్రో బ్యాగ్స్ తెప్పించానని చెప్పాను కదా. ఇక్కడ వచ్చేసి నేను వచ్చేసి ఇక్కడ అరటి చెట్టు వేసానండి. అరటి చెట్టు ఇది నార్మల్ అరటి చెట్టు. తర్వాత వచ్చేసి ఇది ఇది వచ్చేసి దాన్ని ఏమంటారు, చక్కెరకేళి చెట్టు. ఫస్ట్ తెచ్చిన రోజు ఏమైందంటే నేను ఇవి బ్యాగ్స్ లేక పక్కన పెట్టానండి, అది పైనుంచి కింద పడిపోయింది, బాగా వాడిపోయింది. కానీ నేను ఇది బాగా బతకాలని కోరుకున్నాను, నాకు బాగా ఇష్టం చెట్లు అంటే. అయితే చిన్న మొలక వచ్చింది, బతికింది. ఇంకా నా కూతురు నా కోసం కాఫీ తెచ్చింది, కాఫీ తాగి మాట్లాడుకుందాం రండి. ఈరోజుకి ఇంతే సంగతులండి. నా మొక్కలు బాగుంటే నా మొక్కలకి లైక్ చేయండి. నా ఛానల్ని మొదటిసారి చూసినట్లయితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ. మళ్ళీ మరి ఒక మంచి కాన్సెప్ట్లో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ అండి, నమస్తే, బాయ్.